వెల్కమ్ టు వృషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా 8వ తరగతి బయాలజీలో 11వ పాఠం, మనకు ఆరోగ్యం అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనే లెసన్ను చూద్దాము. ఇక్కడ లెసన్లో చూసినట్లయితే కొన్ని రకాల వ్యాధులు చాలా తక్కువ రోజులు ఉంటాయి, కానీ ఇవి కలుగజేసే పరిణామాలు ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఇటువంటి వ్యాధులను ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు. జలుబు వస్తే మనకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఎంత ఇరిటేషన్గా ఉంటుందో మనకి అందరం ఖచ్చితంగా అనుభవించి ఉంటాం. జలుబు రాని వాళ్ళు వచ్చి ఉండి ఉండరు బహుశా. కాబట్టి అటువంటి వాటిని ఏమంటారంటే స్వల్పకాలిక వ్యాధులు అని అంటాము. అంటే అవి ఉండేప్పుడు తక్కువ రోజులైనప్పటికీ కలుగజేసే పరిమాణాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, వాటిని స్వల్పకాలిక వ్యాధులు అంటారు. కొన్ని వ్యాధులు చాలా ఎక్కువ రోజులు, కొన్నిసార్లు జీవితాంతం బాధిస్తుంటాయి, వాటిని మనం బోదకాలు అంటారు. ఫర్ దీన్నే పైలేరియా అని కూడా అంటారు. ఒక్కొక్కసారి సంక్రమించిందంటే అది జీవితాంతం ఉంటుంది. ఇలాంటి వ్యాధులను దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. అంటే జీవితాంతం ఉండే వ్యాధులను దీర్ఘకాలిక వ్యాధులు అంటారు, తక్కువ కాలం ఉండే వాటిని స్వల్పకాలిక వ్యాధులు అంటారు. దీర్ఘకాలిక వ్యాధులు అనారోగ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల క్షయ. వ్యాధి కారకాలు చూసినట్లయితే ప్రతి వ్యాధికి సత్వర కారకాలు మరియు దోహద కారకాలు అనేవి ఉంటాయన్నమాట. అంటే సత్వరం అంటే వెంటనే ఉండేటి, దోహదానికంటే దానికి సహాయపడేటి అన్నమాట ఆ వ్యాధి రావడానికి. సాంక్రమిక అసాంక్రమిక కారకాలు అంటే ఏంటో చూద్దాం. సాంక్రమిక సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు. సాంక్రమిక సూక్ష్మజీవులు వచ్చే వాటిని ఏమంటారంటే సాంక్రమిక వ్యాధులు అంటారు. శరీర అంతర్భాగాల్లో మార్పు వలన వచ్చేవి అసంక్రామిక వ్యాధులు. అంటే వీటికి ఉదాహరణలు కొన్ని రకాల క్యాన్సర్లు జన్యులోపాల వలన కలుగుతాయి కదా, వాటిని మనము అసంక్రామిక కారకాలని అంటాము. అసంక్రామిక వ్యాధులు ఏంటంటే అధిక రక్తపీడనము, స్థూలకాయత్వము, అధిక రక్తపీడనము మరియు స్థూలకాయత్వము. ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు జీర్ణాశయ అల్సర్కి హెలికోబాక్టర్ ఫైలేరియా అనే బ్యాక్టీరియా కారణమని కనుగొన్నారు. ఎవరెవరంటే ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారంటే జీర్ణాశయ అల్సర్కి హెలికోబాక్టర్ ఫైలేరియా అనే బ్యాక్టీరియా కారణమని కనుగొన్నారు. రోబిన్ వారెన్ ఆస్ట్రేలియాలోని పెర్త్కి చెందిన వ్యాధి నిర్ధారణ నిపుణుడు ఈ రకమైన వ్యాధిగ్రస్తుల జీర్ణాశయం కింది భాగంలో వంపు తిరిగిన శరీరం గల బ్యాక్టీరియాను గమనించాడన్నమాట. ఎవరంటే రోబిన్ వారెన్ అనే ఆస్ట్రేలియాలోని పెర్త్కి చెందిన వ్యాధి నిర్ధారణ నిపుణుడు ఏం కనుగొన్నాడంటే హెలికోబాక్టర్ అనేటువంటిది రోగ వ్యాధిగ్రస్తుల జీర్ణాశయం కింది భాగంలో వంపు తిరిగిన శరీరం గల బ్యాక్టీరియాను గమనించాడు. ఈ బ్యాక్టీరియా చుట్టూ వంపు ఉండటాన్ని గమనించవచ్చు. ఈ పరిశోధనకు మార్షల్ మరియు వారెన్లకు 2005లో శరీర ధర్మశాస్త్రం వైద్య విభాగంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. మార్షల్ మరియు వారెన్లకు 2005లో, ఎందుకంటే వాళ్ళు జీర్ణాశయం దానికి వచ్చే వ్యాధుల మీద పరిశోధనలు చేసినందుకు. సాంక్రమిక వ్యాధులు వ్యాధి వాహకాలు. వైరస్ వలన ఏమొస్తాయంటే జలుబు, ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ, ఎయిడ్స్, ఈ 4 వస్తాయి వైరస్ వలన. జలుబు, ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ, ఎయిడ్స్. బ్యాక్టీరియా వలన ఏమొస్తాయంటే టైఫాయిడ్, కలరా, క్షయ, ఆంథ్రాక్స్. ఇవి వస్తాయి. ప్రోటోజోవన్ల వల్ల ఏమొస్తాయంటే మలేరియా కాలా ఆజార్. హెల్మెంతిస్ వలన బోదకాలు అనేది వస్తుందన్నమాట. బ్యాక్టీరియా వైరస్ వర్గాలకు ప్రోటోజోవాకు చెందిన జీవుల్లో చాలా వరకు ఒకే విధమైన జీవ లక్షణాలు ఉంటాయి. అవేంటో చూద్దాం. ఇప్పుడు వైరస్లన్నీ కూడా అతిదేహ కణాల లోపల జీవిస్తాయి, కానీ బ్యాక్టీరియాల అరుదుగా మాత్రమే కణాల లోపల జీవిస్తాయి. వైరస్లన్నీ అతిదేహ కణాలు అంటే ఏ వేటి మీద అయితే అవి ప్రభావం చూపిస్తాయో వాటిని అతిదేహ కణాలు అంటారు. వాటి కణాల లోపలనే జీవిస్తాయి వైరస్లన్నీ. బ్యాక్టీరియా మాత్రం చాలా అరుదుగా మాత్రమే అట్లా లోపల నివసిస్తాయి. కణ కవచాన్ని నిర్మించుకునే బ్యాక్టీరియాపై మాత్రమే పెన్సిలిన్ ప్రభావం చూపుతుంది. కణ కవచం అంటే కణం చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, దాని నిర్మించుకునే వాటిపైన మాత్రమే బ్యాక్టీరియాపై పెన్సిలిన్ ప్రభావం చూపుతుంది. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ బ్యాక్టీరియాల్లో కణ కవచాన్ని నిర్మించుకునే విధానాన్ని నిరోధిస్తుంది. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ బ్యాక్టీరియాల్లో కణకవచాన్ని నిర్మించుకునే విధానాన్ని నిరోధిస్తుంది.
దాని ఫలితంగా బ్యాక్టీరియా కణకవచం నిర్మించలేకపోయేసరికి సులభంగా చనిపోతుందన్నమాట. అందుకే మనకి పెన్సిలిన్ అనే దాన్ని యాంటీబయాటిక్ని ఎక్కిస్తారన్నమాట. మానవ కణాలు కణకవచాన్ని నిర్మించలేవు, అందువలన పెన్సిలిన్ మనపై ఎటువంటి ప్రభావం చూపదు. వైరస్లు కణకవచాన్ని రక్షణ కవచంగా మార్చుకోవడం అనే జీవ రసాయనిక మార్గాన్ని అసలు అనుసరించవు, అందువలన యాంటీబయాటిక్స్ వైరల్ వ్యాధులకు పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే యాంటీబయాటిక్స్ వైరల్ వ్యాధులకు, ఫర్ ఎగ్జాంపుల్ జలుబు వైరస్ వల్లనే వస్తుంది, కానీ మనం ఏదైనా ట్యాబ్లెట్ అట్లా వేసుకుంటే కానీ అది తగ్గదు. దానికి కారణం ఏంటంటే వైరస్లు కణకవచాన్ని రక్షణ కవచంగా మార్చుకోవడం అనే జీవ రసాయనిక మార్గాన్ని అసలు అనుసరించవు, కాబట్టి అవి యాంటీబయాటిక్స్ అనేది వైరల్ వ్యాధులకు పనిచేయవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే ఇచ్చినారు చూడండి, మనకు జలుబు చేసినప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పటికీ అవి వ్యాధి తీవ్రతను కానీ వ్యాధి వ్యవధిని కానీ తగ్గించవు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు వైరస్లు తోడైనప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. ఎప్పుడు పనిచేస్తాయంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు వైరస్లు తోడైనప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పైన మాత్రమే పనిచేస్తాయి, తప్ప వైరల్ ఇన్ఫెక్షన్పై పనిచేయవు. దానికి రీజన్ మనం పైన చూసినాం, ఎందుకంటే అవి ప్రొటెక్షన్ సెల్లు ఉంటాయి కణకవచాన్ని అవి ఏర్పరచుకుంటాయి, కాబట్టి ఆ విధంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పైన మాత్రమే ప్రభావం పని చూపుతాయి, వైరస్ పైన ప్రభావం చూపలేవు. వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? వ్యాధిజనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వ్యాధిజనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అటువంటి వ్యాధుల్లో మనం ఏమంటామంటే అంటువ్యాధులు అంటారు. ఏమంటారు? అంటువ్యాధులు అంటారు. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏంటో చూద్దాం. జలుబు, నిమోనియా, క్షయ. ఏంటంటి గాలి ద్వారా జలుబు, నిమోనియా, క్షయ. నీటి ద్వారా వ్యాప్తి చెందేవి కలరా రక్త విరేచనాలు. లైంగిక వ్యాధులు ఏంటంటే సిఫలిస్, గనేరియా, ఎయిడ్స్, ఇవి లైంగిక వ్యాధులు అన్నమాట. వాహకాలు వ్యాధికారక జీవులను అస్వస్థకు గురైన వ్యక్తి నుండి ఇతర అతిథిలోకి ప్రవేశింపజేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి జీవులను వాహకాలు అంటారు. అంటే ఇప్పుడు వ్యాధి ఒక దగ్గర జనిస్తుంది, ఒకరి దగ్గర ప్రభావం చూపుతుంది, వారి మధ్యలో ప్రయాణింపజేసే వాటిని వాహకాలు అంటారు. అంటే వ్యాధికారక జీవులను అస్వస్థకు గురైన వ్యక్తి నుండి ఇతర అతిథిలోకి ప్రవేశింపజేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి జీవుల్ని వెక్టార్స్ లేదా వాహకాలని అంటారు. అవి వాటిపైన వాహకాలపైన ఇటువంటి ప్రభావం చూపేది, వాటికి ఊరికి కేవలం కొద్ది రోజులు ఆవాసాన్ని కల్పిస్తాయన్నమాట వాహకాలు. అవయవ కణజాల స్థాయిలో మార్పులు వ్యాధికారక జీవుల కంటే అతిధేయ జీవుల శరీరం చాలా పెద్దదిగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, గాలి ద్వారా వ్యాధికారక జీవులు ఊపిరితిత్తులకు క్షయ వస్తుంది అన్నమాట. నోటి ద్వారా వ్యాధికారక జీవులు వచ్చేసి జీర్ణాశయం, చిన్నప్రేగు, కాలయము అంటే టైఫాయిడ్ వస్తుందన్నమాట. లైంగిక అవయవాల ద్వారా వచ్చేసి లింఫ గ్రంథుల నుండి వస్తాయన్నమాట. దోమకాటు ద్వారా కాలేయంలోకి వస్తాయి ఎర్ర రక్త కణాల ద్వారా. దోమకాటు ద్వారా వైరస్ వచ్చేసి మెదడును చేరి మెదడు వాపు వ్యాధికి కారణమవుతుందన్నమాట. వాపు ఇన్ఫ్లమేషన్, INFLAMATION ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. సాంక్రమిక వ్యాధులు కణజాలాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఇతర సాధారణ అంశాలను కూడా ప్రభావితం చేస్తాయి. శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ అంటే ఇమ్యునే సిస్టమ్ వ్యాధి సంక్రమణలో చైతన్యవంతం అవుతుంది. సాంక్రమిక వ్యాధులు కణాలన్నీ ప్రభావితం చేయకుండా ఇతర అంశాలను కూడా ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థలో నిద్రావస్థలు ఉన్నప్పటికీ వాటిని ఏం చేస్తుందంటే చైతన్యవంతం చేస్తుంది. చైతన్యవంతమైన అసంక్రామ్యత వ్యాధి జనక జీవులను చంపడానికి కొత్త కణాలను కణజాలలోకి చేరవేస్తుంది. ఈ విధంగా కొత్త కణాలను చేర్చే ప్రక్రియని వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అంటారు. చైతన్యవంతమైన అసంక్రామ్యత వ్యాధి జనక జీవులను అంటే మన శరీరంలోనే ఆల్రెడీ ఉంటాయి అసంక్రామ్యత, పక్కదారి నుంచి వ్యాపించే వాటిని సాంక్రమిక అంటారు, అట్లా కాకుండా ఉండే వాటిని అసంక్రామ్యత వ్యాధి జనక జీవులు అంటారు. ఆ అసంక్రామ్యత వ్యాధి జనక జీవులను చంపడానికి కొత్త కణాలను కణజాలలోకి చేరవేస్తుంది. ఈ విధంగా కొత్త కణాలను చేర్చే ప్రక్రియని వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అంటారు. వ్యాధిని నయం చేసే సూత్రాలు సాంక్రమిక వ్యాధులను రెండు విధాలుగా నయం చేయవచ్చు. ఒకటి వ్యాధి తీవ్రతను తగ్గించడం, రెండు వ్యాధి కారకాలను చంపడం.
ఇక్కడ మనం చూసినట్లయితే మనం బ్యాక్టీరియాలు ఉత్పత్తి అయ్యే విధానాన్ని నిరోధించడానికి మనకు హాని కలగజేయని మందుల్ని కనుక్కున్నాము. వీటిని యాంటీబయాటిక్స్ అంటారు, అంటే సూక్ష్మజీవ నాశకాలు. అంటే ఇప్పుడు అవి మనం వేసుకున్నప్పుడు ట్యాబ్లెట్స్ అవి మనకు హాని కలిగించకూడదు, కేవలం మన శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాలను మాత్రమే అవి చంపేయాలి. అటువంటి వాటిని మనం ఏమంటామంటే యాంటీబయాటిక్స్ అంటారు, అంటే సూక్ష్మజీవ నాశకాలు అంటారు. వైరల్ నిరోధక మందులను తయారు చేయడం బ్యాక్టీరియా నిరోధక మందులను తయారు చేయడం కంటే కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వైరస్లు వాటికి మాత్రమే వర్తించే కొన్ని జీవరసాయన యంత్రాంగాలు కలిగి ఉంటాయి. కనుక వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరంలోని యంత్రాంగాన్ని తమ జీవన విధానాలు కొనసాగించడానికి వాడుకుంటాయి, అంటే అవి చేంజ్ అవుతూ ఉంటాయి వాటికి అనుకూల పరిస్థితులను బట్టి. కాబట్టి మనం వైరస్లకి మనం మందులు కనుక్కోవడం కొంచెం కష్టం అన్నమాట బ్యాక్టీరియాలకు మందులు కనుక్కోవడం కంటే. వ్యాధి నివారణ సూత్రాలు, వ్యాధి నిరోధక టీకాలకు మూలాధారం. ఇవి సాధారణంగా చేసే విధి ఏమంటే, ఏదో ఒక వ్యాధిజనక జీవిని మన శరీరంలో ప్రవేశపెట్టి వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థని మోసం చేయడమే వ్యాధి టీకా అన్నమాట. అంటే సాధారణంగా చేసే విధి ఏంటంటే, ఇవి ఏదో ఒక వ్యాధిజనక జీవిని మన శరీరంలోకి ప్రవేశపెడతాయన్నమాట. ఆ వ్యాధి నిరోధక వ్యవస్థని మోసం చేస్తాయి, వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థని మోసం చేయటమే. శరీరంలోనికి ప్రవేశపెట్టబడ్డ ఈ జీవులు వ్యాధిని కలగజేయవు, కానీ నిజంగా వ్యాధిని కలగజేసే జీవులు శరీరంలో ప్రవేశించాయనుకొని శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఈ విధంగా జీవులు వ్యాధులు నివారించడానికి సహాయపడతాయన్నమాట ఈ టీకాలు. మాతా శిశు ఆరోగ్య కార్యక్రమం ద్వారా టీకాలు, అంటే వ్యాక్సిన్, VACCINE వ్యాక్సిన్ ఇస్తారు. అవి వేటి కంటే డిప్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, ఆటలమ్మ, పోలియో. ఈ ఐదు మళ్ళీ చెప్తా చూడండి, డిప్తీరియా, ధనుర్వాతము, కోరింత దగ్గు, ఆటలమ్మ, పోలియో, వీటికి ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితో 8th క్లాస్ బయాలజీ కంప్లీట్ అవుతుంది. ముందు ఉండేటువంటి లెసన్స్ మళ్ళీ తర్వాత చూద్దాము, తర్వాత 9th క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ప్రీవియస్ లెసన్స్ కోసం ప్లేలిస్ట్లో చూడండి, వృషాలి ఆన్లైన్ క్లాసెస్ అని సెర్చ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, హిట్ ద బెల్ ఐకాన్, లైక్, షేర్, కమెంట్. దిస్ ఈజ్ హరిత, SGT. థ్యాంక్ యూ.